శాసనసభాపతి భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనాచారి లక్ష్యంగా తెరాస నేత పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రకటించే ప్రతి పనిలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమ్మక జాతర వరకు పాపయ్య అనే కాంట్రాక్టర్ వస్తే ఆయన నాకు ఆ వరకు 30 లక్షల వరకు నాకు ఇవ్వడం జరిగింది. అది ఇమీడియట్ గా 7 రోజుల్లో చేయాలంటే ఎవరు చేస్తారంటే శ్రీనివాసరెడ్డి దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, తప్పనిసరిగా వారం రోజులు చేస్తాడంటే నేను ఆ వర్క్ చేసి ఆ పండుగకు నేను అందించడం జరిగింది. అందులో పాపయ్య స్పీకర్ గారికి అని 3,28,000 రూపాయలు పర్సంటేజ్ తీసుకున్నాను. నా దగ్గర 25 రోజుల క్రితం హౌసింగ్ లో సంబంధించినటువంటి వర్క్స్ సిసి రోడ్స్ వస్తే నేను ఒక 15 లక్షల రూపాయలు పోతాంది అని అంటే నేను చేసిన అందులో 150,000 రూపాయలు తీసుకున్నాను. సాక్ష్యం నేనే కాకుండా పాపయ్య గారి హ్యాండ్ రైటింగ్ తో రాసినటువంటి కాగితం నా దగ్గర. గవర్నమెంట్ వ్యవసాయదారులకు నిబద్ధతతో నిర్ణయం చేసి గవర్నమెంట్ అన్ని దిక్కులా ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. భూమి లేని వాళ్ళకి ట్రాక్టర్ ఇస్తారు, షాంపేట్లో నేను పేర్లతో సహా చెప్పు అని చెప్పి ఏందా భూమి లేని ట్రాక్టర్ ఇచ్చినామంటే స్పీకర్ గారు చెప్పిల్లని మేడం చెప్తుంది. ఏది అగ్రికల్చర్ వాళ్ళు నేను ఎంఆర్ఓ అడిగిన ఎట్లా ఇచ్చిన వ్యాన్ సర్టిఫికేట్ అంటే నన్ను స్పీకర్ గారు టైట్ చేసిండ్రు. అంటే మనుషులను గవర్నమెంట్లో వచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేసి ఎవరికైతే ఇవ్వాలనో వారికి ఇవ్వకుండా వారితోటి గవర్నమెంట్ను బదనం చేయించేటువంటి కార్యక్రమం చేసేటువంటి పద్ధతి మంచి మార్చుకోవాలని చెప్పడం తప్పైతే చెప్పండి.